హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు విజయజ్యోతి 2006 ఛానల్. నేను మీ జ్యోతిని. ఈరోజు మనం కరకరలాడే అమ్మమ్మ చేతి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా ఉండే ఈ వడియాలు చాలా ఈజీగా, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తొందరగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా తయారీ విధానానికి వెళ్ళిపోదాం. ఈ వడియాల తయారీకి ముఖ్యంగా బియ్యం, పెద్ద సైజు సగ్గు బియ్యాన్ని ఉపయోగిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. ఒక కప్పు బియ్యానికి అరకప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక పెద్ద బౌల్లో వేసుకొని నీటితోని బాగా శుభ్రం చేసుకోవాలి ఈ రెండింటిని. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటి సగ్గు బియ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేసి నానబెట్టుకుందాం. ఇది ఇంచుమించు నైట్ టైం నానబెట్టుకుంటే మనకి ఈజీగా తెల్లవారేసరికి వడియాలు చేసుకోవచ్చు. ఈ మిశ్రమం నానడానికి 6 నుండి 8 గంటలు కావాలి. ఈ విధంగా నానిపోయిన తర్వాత ఈ మిశ్రమంలో ఉన్న వాటర్ని మొత్తం వడబోసుకోవాలి. వడియాలకు మంచి టేస్ట్ రావడం కోసం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లము పేస్ట్ ఉండాలి. వీటిని ముందుగా మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫస్ట్ ఈ మూడింటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సగ్గు బియ్యం, బియ్యం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేయకుండా ముందు గ్రైండ్ చేసుకుందాం. తర్వాత కొద్ది గ్రైండ్ అయిన తర్వాత ఒక కప్పు నీళ్లు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మన దోశల పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా పలుచగా ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద దలసరి గిన్నె పెట్టుకోవాలి. దీనిలో 3 కప్పుల నీరు వేసుకొని మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం. ఇంతకుముందు గ్రైండ్ చేయడానికి 1 కప్పు వాటర్ని ఉపయోగించాం. ఇప్పుడు 3 కప్పులు, అంటే మొత్తంగా 4 కప్పులు ఉపయోగించాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం. ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న ముద్దను నెమ్మదిగా ఈ నీళ్ళలోని ఇప్పుడు వేస్తూ ఉండాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగా కొద్ది కొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. అందుకని సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఎలా వేస్తున్నానో ఆ విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూనే ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ అంతా దగ్గర పడి చిక్కబడాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారా, ఈ విధంగా చిక్కబడిపోయింది. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. కొద్దిసేపు చల్లనిద్దాం. వీడియోలో చూపిస్తున్న జంతికల అచ్చుని నేను ఉపయోగించానండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఈ విధంగా జంతికల గొట్టంతో ఈజీగా వడియాలు వేసుకోవచ్చు. చూడండి, ఆ విధంగా మంచి ఎండలోని వేసుకుంటే బాగా వస్తాయి. చూడండి, ఒకవేళ జంతికల గొట్టం లేకపోతే ఈ విధంగా గరిటెతో కూడా వడియాల్ని ఈజీగా మనం వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేతితోనైనా గరిటెతో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న వడియాలు మంచి ఎండలోని 2-3 రోజులు ఎండనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎండిపోయాయి. చూడండి, ఈ వడియం ఇలా విరిపితే ఈజీగా విరిగిపోతాయి. అంతవరకు ఎండనివ్వాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. దానిలో కొద్దిగా ఆయిల్ వేసి మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత ఈ విధంగా వడియాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. దీనికి కొద్దిగా ఆయిల్ ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి. వీటిని అన్నం పప్పుతోని సైడ్ డిష్గా ఈ వడియాలను కూడా వేయించుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఇవి గరిటెతో చేసిన మనం ఇవి కూడా చాలా బాగా ఈజీగా ఫ్రై అయిపోతున్నాయి. ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే మనం వడియాలని తయారు చేసుకోవచ్చు.
మీరు కూడా నాలాగే ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. అవి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.